పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి, కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన ఎదురుగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. మైక్ 2 నిమిషాలు మాట్లాడతారు. గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు, నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు, విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో 4 జూన్ ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు, పవన్ కళ్యాణ్ గారు సైన్యం, మనమందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తే వాళ్ళ నోరు మూయించే పని చేశాడు. ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు, ఆ తర్వాత సిబిసిఐడిని పంపించేవారు, శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు, శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి
బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు. నేను 5 ఏళ్ళు చూశాను, చాలామందిని చూశాను, చాలామందిని కాపాడాను. కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ, ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలనో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలీసులు భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది. నువ్వు చనిపోతే నా మీద పడతారు, అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్ధారణ చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళా ఆలోచించారు, మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు. అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మొన్నే మీరు చూశారు ఇంకోటి, ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి, ఒక చేనేత కుటుంబం, ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు.